వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ వ్యూయర్స్. ఇవాళ నా కిచెన్లో వచ్చేసండి రెసిపీ ఏంటంటే బెండకాయలతో బజ్జీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది అనమాట. బెండకాయలు అనేది ఏ రూపంలో తిన్నా కూడా హెల్త్కి మంచిది అండ్ మన పిల్లలకి కూడా మంచిది, కాబట్టి పిల్లలు కొంచెం బోర్గా ఫీల్ అవ్వకుండా ఈ విధంగా కొంచెం ఈ బెండకాయలని ఈ విధంగా బజ్జీలు మోడల్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇచ్చినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి వాటి కోసం ఏం తీసుకున్నాను. ఫస్ట్ చూడండి ఇంగ్రీడియంట్స్, ఇదిగోండి ఒక 200 grams లేదా ఈ విధంగా చిన్న బెండకాయలు తీసుకోండి, ఎందుకంటే మనం బజ్జీలు లాగా వేసుకోవాలి కాబట్టి. మరీ పెద్దవి తీసుకుంటే లోపల ఉడకకుండా కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా చిన్న చాలా లేతవి సెలెక్టెడ్ చేసుకొని మనం తీసుకోవాలి. లేకపోతే మనం తెచ్చుకున్న వాటిని కూడా ఈ విధంగా చిన్నవి తీసుకొని కడిగేసి శుభ్రంగా తుడిచేసి ఈ విధంగా పొడిగా చేసి పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్, మిల్క్ అండి, అదేవిధంగా సాల్ట్, కార్న్ఫ్లోర్ 1 cup తీసుకుంటున్నాను, అదేవిధంగా 1 egg అండి, కారం, పసుపు, జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి అండి. సో ఫస్ట్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ మనం బెండకాయలనండి చివర్లు ఈ విధంగా తీసేసుకోవాలండి. మొత్తం బెండకాయలు కూడా మనం చక్కగా ఈ విధంగా తీసి పెట్టేసుకోవాలి. మనం బెండకాయలు మొత్తాన్ని కూడా చూడండి, మనం 1 గిన్నె తీసేసుకొని ఇక్కడ ఫస్ట్ కార్న్ఫ్లోర్ వేసేసుకుందాము. తర్వాత అందులో పసుపు అండి, ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను, కారం, కారం అండి చిన్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మీరు ఇంకొంచెం కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా జీరా పౌడర్ అండి, జీరా పౌడర్ వచ్చేసి 1/2 చిన్న స్పూన్ అండి, ఇది 1/2 టేబుల్ స్పూన్ లాంటిది. అదేవిధంగా పెప్పర్ పౌడర్ అండి, పెప్పర్ పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసేసి ఫస్ట్ అండి స్పూన్తో మొత్తం ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ కొంచెం మన రుచికి చూసి తగినంత అండి వేసి వీటిని కూడా సాల్ట్ని కూడా దీంతో పాటే బాగా మనం కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఎగ్ వేసేసుకోవాలండి. చూడండి మనం 1 egg తీసుకున్నాం కదా, మనం ఈ 1 egg మనం ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ ఎగ్తో ఈ పిండి మొత్తాన్ని. చూడండి ఎగ్తో ఈ విధంగా మొత్తం పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత అండి ఇందులో జస్ట్ 2-3 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకోవాలండి. వాటర్ మనం ఏమీ వాడట్లేదండి, మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు మిల్క్. ఒక్కసారిగా మళ్ళీ పిండి చాలా పలచగా అయిపోతుంది అనమాట, ఎందుకంటే మనం బజ్జీ బ్యాటర్ లాగా ఉండాలి కాబట్టి. చూడండి మిల్క్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి మనం చక్కగా. చూడండి మనం జాగ్రత్తగా చూసుకుంటూ మిల్క్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకుంటే మనకు బజ్జీలు వేసుకోవడానికి రాదు కాబట్టి. చూడండి సరిపోతుంది కన్సిస్టెన్సీ, మరి ఇంకా ఎక్కువ అయిపోతే మనకు బజ్జీలు వేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఒకవేళ మనకు కొంచెం పిండి తక్కువ అనిపించినా కూడా అండి మళ్ళీ కొంచెం మనం మీరు ఇందులో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కార్న్ఫ్లోర్ లేకపోయినా అండి ఇంట్లో అవైలబుల్గా మీకు కొంచెం తక్కువ పడినా కూడా మీరు బియ్య పిండి అయినా కూడా కలుపుకోవచ్చు అండి. చూడండి మన బ్యాటర్ రెడీగా ఉందండి, నేను ఏమాత్రం ఇందులో వాటర్ కలపలేదండి. ఇదిగోండి కన్సిస్టెన్సీ అనేది మీరు చూడండి ఈ విధంగా ఉంది. మీరు పియ్య ఉన్నా కొంచెం స్టిక్కీగా అనిపించినా కూడా కొంచెం పాలు పోసుకోవచ్చు. ఏమైనా పిండి ఒకవేళ పల్చగా అయినా కూడా బియ్య పిండి కానివ్వండి, మైదా పిండి కానివ్వండి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది పోసుకోవచ్చండి. కాకపోతే వాటర్ వేయకుండా మిల్క్తోనే మనం కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి నేను బెండకాయ పీసెస్ని ఈ విధంగా వేసాను చూడండి. ఈ విధంగా మనం దీన్ని పిండిలో అప్లై చేసుకుంటూ మనం బజ్జీ లాగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ప్యాన్ పెట్టేసి ఆయిల్ పెట్టాను, హీట్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు వేసినాను చూడండి ఒకటి. ఈ విధంగా మనం బెండకాయలు మొత్తం ఈ పిండిలో డిప్ చేసుకుంటూ ఇంకా బజ్జీ లాగా వేసుకోవడమేనండి. చూడండి మనం ఈ విధంగా ఆయిల్లో బజ్జీ లాగా వేసుకోనండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వీటిని కాల్చుకోవాలన్నమాట, టర్న్ చేసుకుంటూ. చూడండి మనము కార్న్ఫ్లోర్ యూస్ చేసాము ఎగ్ బైండింగ్ కోసం అనమాట. బైండింగ్ లాగా మనకి ఎగ్ యూస్ఫుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయండి. సో ఇదిగోండి ఈ విధంగా మనం జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకేసారి మరీ హైలో పెట్టకుండా చక్కగా టర్న్ చేసుకుంటూ మీ బజ్జీలను మనం కాల్చుకోవాలన్నమాట. చూడండి మన బజ్జీలు రెడ్ కలర్లోకి వచ్చాయండి, ఇంక ఇంతవరకు సరిపోతుంది. చూడండి ఎంతో చక్కగా కలర్ఫుల్గా కూడా వచ్చేసాయి. మనం ఇప్పుడు 1 టిష్యూ పేపర్ ఉన్నా
ప్లేట్ లోకి తీసుకుందాము. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా అబ్జార్బ్ చేసేస్తుంది అన్నమాట. సో మొత్తం ఈ విధంగానే తీసేసుకోవాలండి. చూడండి మన బెండకాయ బజ్జీలు చాలా క్రిస్పీగా రెడీ అయిపోయినాయండి. చాలా హాట్ హాట్గా కూడా ఉన్నాయి. ఈ విధంగా తింటే చాలా బాగుంటాయండి. దీని చూడండి టమాటో సాస్తో అండ్ ఇదిగోండి లెమన్తో కానివ్వండి, ఆనియన్స్ కానీ తింటే చాలా బాగుంటాయండి. కొంచెం డిఫరెంట్గా స్నాక్ ఐటమ్గా కూడా బాగుంటుంది అన్నమాట. నేను జస్ట్ ఇందులో కార్న్ ఫ్లోర్, మిల్క్, ఎగ్ యూస్ చేశానండి. నేను చెప్పాను కదా ఒకవేళ బ్యాటర్ కనుక పల్చగా అయినా కూడా, కొంచెం గట్టిగా అయినా కూడా అందులో గట్టిగా అయితే పాలు కలుపుకోవన్నాను, ఎందుకంటే మనం వాటర్ యూస్ చేసుకోవద్దండి. అదేవిధంగా ఒకవేళ పల్చగా అయితేనండి మైదా కలుపుకోవచ్చు, కొంచెం రైస్ ఫ్లోర్ కూడా కలుపుకోవచ్చు అన్నమాట. సో చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా 10 to 15 minutes మన ప్రాసెస్ మొత్తం అయిపోతుందండి. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి డెఫినెట్గా మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ మీ కామెంట్స్ని కూడా నా ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.